విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధి గ్రహాణం అత్యంత రాజద్వారే సభాయా యశో మన దీక్షిత సాధన ఫలసిద్ధి. మిగతా వాళ్ళు ఎట్లా ఇక్కడ లైన్ వచ్చేసి అక్కడ దీపం మనం ముట్టిస్తున్నది అక్కడ కనిపిస్తుంది వందండి తీసుకోండి. మీరు కొద్దిగా ఎంత జరగండి ఎంత జరిగితే మీకు వస్తుంది మన ముందు జ్యోత్ జగాతే చలో జ్యోత్ సే జ్యోత్ జగాతే చలో ప్రేమ కి గంగా బహాతే చలో రాహ మే ఆయే జో దీను దుఖీ రాహ మే ఆయే జో దీను దుఖీ సబక గలి సే లగాతే చలో ప్రేమ కి గంగా బహాతే చలో జ్యోత్ సే జ్యోత్ కి మోహి సమాయా వేద బాబు కి కర్ణ బజా పహరాతే చలో ప్రేమ కి గంగా బహాతే చలో ప్రేమ కి గంగా ప్రేమ కి గంగా బహాతే చలో సారే జగ మే కన్ కన్ మే హే వోహీ హే పరమాత్మా సారీ జగ కే కన్ కన్ మే హే ఏకీ హే పరమాత్మా ప్రేమ సే ప్యార సే ప్యార సే ప్యార మిలాతే చలో ప్రేమ కీ గంగా బహాతే చలో ప్రేమ కీ గంగా బహాతే చలో ప్రేమ కీ గంగా బహాతే చలో. అందరు నమస్కారం చేయండి. జ్యోతి వెలిగించినప్పుడే నమస్కారం చేయాలి. జ్యోతిలో ఉన్నాడు పరమాత్మ, ఆ ద్వారంలో ఉంటుంది అమ్మవారు. మన జ్యోతి లాగా ద్వారం పైకే ఉంటుంది కాబట్టి అలాగే చైతన్యంలో ఉండాలని దాని అర్థం. అందరికి ప్రేమ పరచాలి, అందరూ అక్కా చెల్లెల లాగా భావన చేసుకోవాలి. అది చేసుకోవడం లాంటి మనకు ఎప్పటిలో జ్యోతి అందరిది కాబట్టి అలాంటి జ్యోతిని మనం ప్రేమతోని భక్తితోని వెలిగించాం. తారతమ్యం లేకుండా మనం దాన్ని మనం వెలిగించాం కాబట్టి అది చక్కగా ఆ భగవంతుని దగ్గరికి వెళ్తుంది. ఆ భగవంతుని లోపల ఉన్న చైతన్యం అనే శక్తి మనలోకి వస్తూ ఉంటుంది. అందుకే మనం ఈ జ్యోతిని వెలిగించడం. ఆ జ్యోతిలాగా మనం వెలగాలని మనం అట్లా భావన చేసుకుంటూ వెలిగించాం కాబట్టి భగవంతుడు మనకు ఎల్ల వెళ్ళాలి. దీపాలు ఉంటాయి అందులో మంచి రాదు. మనకి ఈ జ్యోతి మనకి ఇక్కడ కల్ముష భావన కానీ
కలుషిత వాతావరణం కానీ అవి ఆవరించినట్టు ఇక్కడ మనకు చోటే దొరుకుతుంది. రోడ్లుగా ఎలాంటి మరణం లేని పనులు మేయాలా వద్దారు, చక్కగా మేసేస్తుంది తినేస్తుంది. కానీ ఏం జరిగింది అక్కడ, ఇక్కడ కూడా అలాంటి పరిస్థితి. ఒక భక్తి పర్వంలో ఉన్నప్పుడు ఇక్కడ ఎలాంటి భేదభావం లేకుండా అందరు మనమే